కలిసి రావడం ఎందుకు నాని కార్లో వచ్చేస్తే తీర్చేవాడిని కానీ నేను చెప్పా సార్ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 1 ఇచ్చేశారు ఫేజ్ 2 కి గవర్నమెంట్ లేని ల్యాండ్లు ఉన్నాయి చూడమన్నారు మీరు 100% ఇస్తారు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయితే చరిత్రలో నేను కూడా ఉంటా లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాటిని ఇంటికాడు కూర్చుంటే చరిత్ర హీనుడి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామి ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్ నేను నడిచి వచ్చినా రాపోయినా నేను అడిగిన అడగకపోయినా మీరు కొంటారని నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడికి చెప్పా 45 రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి ఇక ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 75 ఎకరాలు టిట్కో ల్యాండ్ గుడ్లవాళ్ళేరులో 30 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 106 ఎకరాలు మంచినీటి అవసరాలకి అదేవిధంగా ఇంకా వివిధ గ్రామాల్లో ఇంకొక 40 ఎకరాలు అంటే రాజశేఖర రెడ్డి గారు 250 ఎకరాలు మంచినీటి అవసరాలకి ఇంటి పట్టాలకు ఇవ్వటానికి ఇళ్లు కట్టించుకోవటానికి స్థలం కొన్నాడు ఆయన ఇక ఆయన ఈయన చెప్పాడు నాను ఒక అడిగేస్తే నేను 2 అడుగులేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అప్పచెప్పాడు ఈయన ఎలా వేస్తాడు 2 అడుగులు అని చెప్పి నేను పేరు నాని గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వెళ్ళి ఇట్లా సమస్య ఉందనంటే గుడివాడ కాదు నాని ఇది రాష్ట్రం అంతా ఉంది ఎవరు అడిగినా అడగకపోయినా గుడివాడ కాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఇంటి పట్టా ఇచ్చి ఇంటి స్థలాలు ఇస్తాను ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి చెబితే ఎలా చేస్తారనుకుంటే 30 లక్షల మంది నిరుపేదలకి 30 లక్షల మంది నిరుపేదలకి 100 ఎకరాలని ఇంటి పట్టాల కింద సేకరించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 100 ఎకరాలంటే ఎకరం 40 లక్షలు 50 లక్షలు వేసుకున్నా 4-5 లక్షల రూపాయల ప్రభుత్వ స్థలాలను కానీ డబ్బులు పెట్టి కొని కానీ పేద ప్రజలకి సెంటు కాడికి ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కొక్క ఎకరానికి మంచి సౌకర్యాలు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఫిల్లింగ్ కానీ పట్టాలు రాళ్లు పాతి ఇవ్వడానికి ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది 100 ఎకరాలకి 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇళ్ల కోసం ఖర్చు పెడుతుంది అదేవిధంగా ఈ 30 లక్షల ఇళ్లకి ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 60 వేల కోట్ల రూపాయలు మీకు ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వాలి టిట్కో కాక అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు గుడివాడలో 180 ఎకరాలు ఇక్కడ అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం 290 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు ఈరోజు 160 కోట్ల రూపాయలతో నందివాడ మండలం గుడివాడ రూరల్ మండలానికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం మంచినీటి అవసరాలు తీర్చడానికి పైప్ లైన్ లేచి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి చేయటానికి దానికి మళ్ళీ ఒక 110 ఎకరాలు కావాలి ఆ 110 ఎకరాలు కూడా ఇమ్మని చెప్పి అడిగితే మహానుభావుడు తండ్రి కన్నా కొన్ని 4 ఎకరాలు ఎక్కువే కానీ కొని ఆ 2 మండలాలకి వాటర్ సప్లైకి అంటే 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి 216 ఎకరాలు మంచినీటి అవసరాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 1 ఎకరం కొన్నానని చెప్పినా మంచినీటి అవసరాలు తీర్చడానికి 1 ఎకరం కొన్నానని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నా అటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక గుడివాడ నీ అడ్డానా దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు నువ్వు మగాడి వైపు వచ్చి పోటీ చేయి కొల్లు కబుర్లు చేయటం చేసేటువంటి వ్యక్తిని సైకో వాడిష్టం వచ్చినట్టు మాట్లాడతాం అన్న డీపీటీ స్కీము
ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చూసి మేమే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి. మొన్న ధనియాలపేట వెళ్తే ఒక కుర్రాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మా అబ్బాయి 18 ఏళ్ళ కుర్రాడు అన్న. కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే మన పిల్లలు కన్నా చిన్నాడు. అదే చంద్రబాబు నాయుడు అంటే చచ్చిపోతున్నానన్న కుర్రాడు. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ పునాదులతో తీసి కట్టాం గుడివాళ్ళు. 20 కోట్ల రూపాయలు బస్ స్టాండ్ నాడు నేడు స్కూల్స్ కింద 40 కోట్ల రూపాయలు 75 సచివాలయాలు 750 మంది ఉద్యోగస్తులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 1800 మంది వాలంటీర్లు 2300 మందిని అదనంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మీ ఇంటికి పంపి మీకేం కావాలి మీరు అరుగులైతే పెట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలతోనో లోకల్ ఉన్నటువంటి నాయకులతోనో పని లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 2000 కోట్ల రూపాయలు డీపీటీ స్కీముల కింద ఇచ్చారు గుడివాళ్ళలో. అభివృద్ధి కార్యక్రమాలకి ఓన్లీ హౌసింగ్ కే 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లో. ఈరోజు 200 కోట్ల రూపాయలు వాటర్ స్కీముకి బస్ స్టాండ్ కానీ హాస్పిటల్స్ కానీ 75 సెక్రటరీ బిల్డింగ్లు కడతాం. అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు కడతాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నాడు నేడు 100 కోట్ల రూపాయల పైన. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి డబ్బులు 1500 కోట్ల రూపాయల పైన. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఇచ్చాడు. అదేవిధంగా మాకు 2 మండలాలు ఉన్నాయన్న. అటు ఇటు 2 కాలాలు ఉంటాయి. మొత్తం చేపల చెరువులే. రోడ్లు వేస్తే 1 సంవత్సరంలో మొత్తం పోతాయి. ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు ఫీడ్ వేసుకెళ్తాయి చెరువులకి. మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి. పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి. వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి. విజయవాడ రోడ్డు చాలామంది చెబుతారు 6 కిలోమీటర్లో రివిట్మెంట్ వాల్ కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లు అయింది. చంద్రబాబు నాయుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు. 6 కోట్లు పెట్టి వేస్తే ఒక ప్లేయర్ వేస్తే అయిపోద్ది. మళ్ళీ అది 3 నెలల్లో పోద్ది. మళ్ళీ సంవత్సరం ఆగి మళ్ళీ 6 కోట్లు వేసేవాడు. పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి 5 కిలోమీటర్లు కూడా కాలు ఒక రివిట్మెంట్ వాల్ కట్టి ఆ రోడ్డు వేసాం. అదేవిధంగా ఈ గుడివాడలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక 500 కోట్ల రూపాయలు